టీమ్ అప్డేట్స్. బాలీవుడ్ లో బయోపిక్ సినిమాలకు ఎక్కువ ఆదర్శన ఉంటుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన చాలా బయోపిక్ మూవీలు బాలీవుడ్ ప్రేక్షకులను ఆదరించాయి. అయితే కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న బాలీవుడ్ నటి అనుష్క శర్మ సినిమాలోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. అనుష్క శర్మ ఒక బయోపిక్ లో నటించనున్న విషయం తెలిసిందే. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జూల్సన్ గోపస్వామి బయోపిక్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. చెక్తర్ ఎక్స్ప్రెస్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో జూల్సన్ గోపస్వామి అనుష్క శర్మ కనిపించనుంది. నెట్ఫ్లిక్స్ ద్వారా రిలీజ్ కానున్న ఈ మూవీ ట్విట్టర్ ఇటీవలే రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమను కరోనా వైరస్ వెంటాడుతుంది. సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కోవిడ్ బారిన పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులకు కోవిడ్ పాజిటివ్ అని తేలగా, టాలీవుడ్ లో మహేష్ బాబు, మంచు లక్ష్మి, తమన్ లాంటి వాళ్ళు కరోనా బాధితులుగా చేరారు. తాజాగా దక్షిణాది హీరోయిన్ త్రిష కృష్ణన్ కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా వైరస్ సోకిన విషయాన్ని త్రిష తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళ్తే, గత కొద్ది రోజులుగా త్రిష కృష్ణన్ కు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆమె రోగ నిర్ధారణ పరీక్షలు జరిపించుకున్నారు. దాంతో ఆమెకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అడవి శేషు నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా మేజర్ విడుదలకు సిద్ధంగా ఉంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్ కు ఫస్ట్ సింగిల్ హా దయామ్ అనే పాటతో మొదలు పెట్టారు. తెలుగు పాటను ఆగ్ర కథానాయకుడు మహేష్ బాబు విడుదల చేయగా, మలయాళంలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న సాయంత్రం కోవిడ్ బారిన పడ్డట్టు ఈ విషయాన్ని మహేష్ బాబే స్వయంగా ట్విట్టర్ లో అభిమానులకు తెలియజేశారు. దీంట్లో కోట్లాది మంది మహేష్ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతూ ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడికి మొక్కుతున్నారు. ఈరోజు ఉదయం నుంచే మహేష్ బాబు కోసం తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ దేవాలయాలలో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తూ కనిపించారు. మహేష్ కరోనా జయించి సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ సినిమాలలో నటించి తమను అలరింపజేయాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే మహేష్ కు కరోనా సోకిందనే వార్త అందరికీ వ్యాపించడంతో ఆయన తోటి హీరోలు మరియు హీరోయిన్లు, దర్శక నిర్మాతలు ట్విట్టర్ లో స్పందిస్తున్నారంట. మహేష్ కు ధైర్యం చెప్తూ ఆయన త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తదితర హీరోలంతా మహేష్ త్వరగా కోలుకుంటారనే నమ్మకం వెల్లడించుతూ ట్విట్టర్ చేశారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. ఇక ఆయన ఫ్యాన్స్ ఒక్కడుగు ముందుకేసి ఉదయం నుంచి దేవాలయాలలో పూజలు చేయగా, కొన్ని చోట్ల హోమాలు, యజ్ఞాలు చేయడం కూడా కనిపిస్తుంది. చూసారు కదా, ఇవాళ్ళ ఫిలిం అప్డేట్ చూస్తూనే ఉండండి క్రేజీ ఈ న్యూస్.